नेक्स्ट लेक्चर चूडंडम्मा सिक्स्थ लेक्चर सिक्स्थ लेक्चर लो मोत्तम एंटंटे सोलार एनर्जी स्टोरेज सोलार एनर्जी स्टोरेज अलागे क्लासिफिकेशन ऑफ सोलार एनर्जी स्टोरेज इप्पुडु मनम सोलार एनर्जी कैप्चर चेसुकुंटाम कदा कैप्चर चेसुकोनी मनम यूज चेसुकुंटाम అది ఎప్పుడు ఇన్స్టెంట్గా మనం యూజ్ చేసుకుంటాం అంటే అప్పటికప్పుడు అప్పటికప్పుడే మనం సోలార్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకొని అప్పుడే యూజ్ చేసుకుంటాం ఓకేనా అలా కాకుండా మనం సోలార్ ఎనర్జీ కొంత అమౌంట్ స్టోర్ చేసుకోవడానికి ఎలా స్టోర్ చేసుకుంటామో ఏ ఏ సిస్టమ్స్ సోలార్ సిస్టమ్స్ యూజ్ చేసుకొని సోలార్ ఎనర్జీ అంటే స్టోర్ చేసుకుంటామనే దాని గురించి మొత్తం సిక్స్త్ లెక్చర్లో అన్నమాట ఇప్పుడు చూడండి డేలైట్ ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్లో ఎక్కువ ఎండలు వస్తాయి కాబట్టి మనం సోలార్ ఎనర్జీ ఎక్కువ క్యాప్చర్ చేసుకుంటాం ఓకేనా అంటే ఎక్కువ టెంపరేచర్లో మనకి సోలార్ రేడియేషన్ అబ్జర్బ్ చేసుకుంటుంది అన్నమాట బ్లాక్ బాడీ అదే ఇప్పుడు నైట్ టైం కానీ వింటర్ సీజన్ కానీ క్లౌడీ డేస్ కానీ అలాంటి టైంలో మనకి సోలార్ ఎనర్జీ రావాలి అంటే రాదు కొంచెమైనా వేరియేషన్స్ టెంపరేచర్ వేరియేషన్స్ వస్తాయి అప్ అండ్ డౌన్స్ వస్తాయి ఒక టైంలో ఎక్కువ టెంపరేచర్ ఉండొచ్చు ఇంకో టైంలో తక్కువ టెంపరేచర్ ఉండొచ్చు దీనివల్ల మనకి అవుట్పుట్ ఏంటంటే మనకి సోలార్ రేడియేషన్ కరెక్ట్గా క్యాప్చర్ చేసుకోవచ్చు చేసుకోలేకపోవచ్చు ఓకేనా దీన్ని సఫిషియెంట్గా యూజ్ చేసుకోవడానికి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయమ్మా ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో మనం సోలార్ ఎనర్జీని స్టోర్ చేసుకొని తర్వాత మనం యూజ్ చేసుకుంటామన్నమాట ఓకేనా ఇప్పుడు సోలార్ సిస్టంలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో మనం స్టోర్ చేసుకున్నామనుకోండి ఎప్పుడైనా క్రిటికల్ కండిషన్స్లో ఈ ఎనర్జీ మనం యూజ్ చేసుకోవటానికి యూజ్ అయ్యిద్ది అన్నమాట ఓకేనా ఇప్పుడు డే మొత్తం మనకి సోలార్ ఎనర్జీ అక్కర్లేదు అంటే డే మొత్తం ఆల్రెడీ ఎండ్ వస్తుంది కాబట్టి సోలార్ రేడియేషన్ మనం రిసీవ్ చేసుకుంటాం అంటే క్యాప్చర్ చేసుకుంటాం త్రూ బ్లాక్ బాడీతో ఓకేనా అదే నైట్ టైమ్స్ అయితే నైట్ టైమ్స్ మనకి సోలార్ రేడియేషన్ కావాలి అంటే సోలార్ లైట్స్ కానీ సోలార్ కుక్కర్స్ కానీ ఇవన్నీ మనకి కరెక్ట్గా వర్క్ అవ్వాలి అలాగే ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ అవ్వాలి నైట్ టైమ్స్ కూడా అని మనకి వర్క్ అవ్వాలి అనుకోండి అప్పుడు మనం ఈ స్టోరేజ్ సోలార్ ఎనర్జీ స్టోరేజెస్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ స్టోరేజ్లో మనం సోలార్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అదొక అడ్వాంటేజ్ అలాగే సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఎలా ఉండాలంటే ఎక్కువ ఇన్సులేషన్ ఉంటుంది కదా ఇన్సులేషన్ ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఆ సిస్టమ్కి ఉండాలన్నమాట హై ఇన్సులేషన్ ఉండాలి ఓకేనా హై ఇన్సులేషన్ ఉంటేనే కదా ఎనర్జీ ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది మనం సెలెక్ట్ చేసుకునే డివైస్ ఎలా ఉండాలంటే హై ఇన్సులేషన్ ఉండాలి అలాగే ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకునే కెపాసిటీ దానికి ఉండాలన్నమాట ఓకే కదా ఓకేనా అప్పుడే మనం ఎనర్జీ అవుట్పుట్ మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో అప్పుడు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది ఓకేనా అలాంటి డివైజెస్ యూజ్ చేసుకోవాలి అలాగే మనకి ఎనర్జీ స్టోరేజ్ సిస్టము దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి దాని కెపాసిటీ బేస్ చేసుకొనే మనం ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా ఓకేనా ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఎక్కువ సోలార్ రేడియేషన్ అబ్జర్బ్ చేసుకుంటుంది ఇంకో టైంలో తక్కువ సోలార్ రేడియేషన్ అబ్జర్బ్ చేసుకుంటుంది ఓకేనా టెంపరేచర్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి అలాంటి టైంలో ఏంటంటే మనకి ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ టైంలో అయినా సరే సోలార్ రేడియేషన్ రిసీవ్ చేసుకొని మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాం అన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో క్లాసిఫికేషన్స్ ఉన్నాయమ్మా అదేంటంటే థర్మల్ ఎనర్జీ స్టోరేజ్
థర్మల్ ఎనర్జీ స్టోరేజ్లో మళ్ళీ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఇప్పుడు మనం థర్మల్ అంటే హీట్ ఇప్పుడు ఏమైనా మనం హీట్ థర్మల్ ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి డివైసెస్ ఉంటాయి సిస్టమ్స్ కానీ ఏదో ఒక మెటీరియల్ కానీ అలాంటి మెటీరియల్ యూజ్ చేసుకొని మనం హీట్ స్టోర్ చేసుకుంటామన్నమాట ఓకేనా అవి ఏమేమి మెటీరియల్స్ సాలిడ్ అయినా అవ్వచ్చు లిక్విడ్ అయినా అవ్వచ్చు ఓకేనా ఫేస్ చేంజ్ ఇప్పుడు మనం ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక మెటల్ తీసుకున్నాం అనుకోండి ఆ మెటల్లో ఏంటి చూడండి థర్మల్ ఎనర్జీ స్టోరేజ్లో ఇప్పుడు మనం ఏదైనా ఎలక్ట్రిసిటీ కానీ హీట్ కానీ ఒక సిస్టంలో కానీ ఏదైనా డివైస్లో కానీ స్టోర్ చేసుకుంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి బ్యాటరీయే తీసుకోండి ఇప్పుడు మనం షాప్లో బ్యాటరీ కొనుక్కుంటామమ్మా కొనుక్కున్నప్పుడు అందులో మనకి ఎలక్ట్రిసిటీ స్టోర్ చేసి ఇస్తారు అది మనం యూస్ చేసుకుంటాం ఓకేనా ఫస్ట్ ఏంటి దాంట్లో ఇన్పుట్ ఇస్తారు ఇన్పుట్ ఏంటి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఇచ్చి అందులో ఆ బ్యాటరీలో స్టోర్ అయి ఉంటుంది స్టోర్ చేసుకున్న బ్యాటరీ మనం యూజ్ చేసుకుంటాం అవుట్పుట్ అన్నమాట ఓకేనా ఇక్కడ త్రీ ఫేజెస్ ఫస్ట్ ఇన్పుట్ ఇస్తాం తర్వాత ఎనర్జీ అందులో స్టోర్ అయి ఉంటుంది తర్వాత అవుట్పుట్ మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట అది కూడా ఒక ఎనర్జీ ఎనర్జీ స్టోరేజే కదా బ్యాటరీ అనేది ఒక ఎనర్జీ స్టోరేజ్ ఆ ఎనర్జీ మనం తర్వాత యూజ్ చేసుకుంటాం ఓకేనా అలాగే థర్మల్ ఎనర్జీ స్టోరేజ్లో కూడా హీట్ కానీ ఏమైనా కూల్వి కానీ ఎలా స్టోర్ చేసుకుంటామంటే త్రూ సాలిడ్ ద్వారా కానీ లిక్విడ్స్ ద్వారా కానీ మనం స్టోర్ చేసుకుంటామన్నమాట ఎక్కువ లిక్విడ్స్ ద్వారా మనం స్టోర్ చేసుకుంటాం ఇప్పుడు సాలిడ్ మెటీరియల్ తీసుకోండి సాలిడ్ మెటీరియల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మెటల్ తీసుకోండి మెటల్కి టెంపరేచర్ ఎంత వరకు టెంపరేచర్ అది బేర్ చేయగలదంటే 700 డిగ్రీ సెంటిగ్రేడ్ అంత టెంపరేచరే దానికి ఓకేనా ఇప్పుడు మనం ఒక మెటల్లో థర్మల్ ఎనర్జీని స్టోర్ చేయాలి అనుకున్నాము అనుకోండి ఎగ్జాంపుల్ ఒక మెటల్ తీసుకుందాం ఓకేనా ఆ మెటల్ మనకి ఎంత టెంపరేచర్ బేర్ చేయగలదంటే ఓన్లీ 700 డిగ్రీ సెంటిగ్రేడ్ అంతకన్నా ఎక్కువ టెంపరేచర్ దానికి ఒక 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ 800 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ దానికి టెంపరేచర్ ఇచ్చామనుకోండి దాని ఫేస్ చేంజ్ అయిపోతుంది అంటే దాని ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి వీల్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి ఈ చేంజ్ అయిన ప్రాపర్టీస్లో మనకి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవ్వచ్చు అలాగే దాని కంప్లీట్ మెటీరియలే చేంజ్ అవ్వచ్చు ఓకేనా అలాంటి మెటీరియల్ ఫేస్ చేంజ్ అయ్యే మెటీరియల్ యూజ్ చేయకుండా మనకి ఫేస్ చేంజ్ అవ్వని మెటీరియల్స్ మనం యూజ్ చేసుకొని ఎనర్జీ థర్మల్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటాం ఓకేనా సాలిడ్లో ఓన్లీ మెటల్సే కాదు ఏమైనా రాక్స్ కానీ శాండ్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే కొన్ని కెమికల్స్ ఉన్నాయి కెమికల్స్ ఏంటి కొన్ని కెమికల్స్ ఉన్నాయి ఆ కెమికల్స్లో కూడా మనం థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అమ్మ సోలార్ ఎనర్జీ స్టోరేజ్ క్లాసిఫికేషన్ ఉంది ఫస్ట్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ నెక్స్ట్ కెమికల్ స్టోరేజ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇక్కడ చూడండి అమ్మ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్లో టూ టైప్స్ ఉన్నాయి సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ లాటెంట్ హీట్ స్టోరేజ్ సెన్సిబుల్ హీట్లో ఏంటి వాటర్ స్టోరేజ్ లేటెంట్ హీట్లో అయితే పెబల్ స్టోరేజ్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఎలక్ట్రికల్ స్టోరేజ్ కెపాసిటర్ ఎలక్ట్రికల్ స్టోరేజ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కెపాసిటర్ స్టోరేజ్ ఇండక్టర్ స్టోరేజ్ కెపాసిటర్ స్టోరేజ్ అంటే బ్యాటరీ ఓకేనా అది మనం ఆల్రెడీ మనకి తెలిసిందే కాబట్టి అవసరం లేదు నెక్స్ట్ కెమికల్ స్టోరేజ్ కెమికల్ స్టోరేజ్లో కెమికల్ థర్మోకెమికల్ ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి అమ్మ మెకానికల్ స్టోరేజ్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టోరేజ్ కంప్రెసర్ స్టోరేజ్ ఫ్లై వీల్ లాస్ట్ వచ్చేసి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ ఇవన్నీ క్లాసిఫికేషన్ కానీ ఇందులో మనం ఏం చదువుకుంటామంటే థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ ఒకటి కెమికల్ స్టోరేజ్ ఒకటమ్మ ఓకేనా
ఫస్ట్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు మనం హీట్ ఎనర్జీని సోలార్ రేడియేషన్ నుంచి మనం హీట్ క్యాప్చర్ చేసుకుంటాం కదా, అబ్జర్వ్ చేసుకుంటాం కదా, ఆ ఎనర్జీని మనం డివైజెస్లో స్టోర్ చేసుకుంటాం, తర్వాత యూజ్ చేసుకోవడానికి డివైజెస్లో స్టోర్ చేసుకుంటామమ్మా. దాన్ని అందులో కూడా టూ టైప్స్ ఉన్నాయి, సెన్సిబుల్ హీట్ స్టోరేజ్, లాటెంట్ హీట్ స్టోరేజ్. ఫస్ట్ సెన్సిబుల్ హీట్ స్టోరేజ్. సెన్సిబుల్ హీట్ స్టోరేజ్ అంటే ఏమైనా ఏదైనా ఒక మెటీరియల్ ఫేస్ చేంజ్ డు నాట్ చేంజ్ ఫేస్ చేంజ్ అవ్వని మెటీరియల్ మనం చూస్ చేసుకొని అప్పుడు అది యూజ్ చేస్తాం. ఓకేనా? చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఏదైనా మెటీరియల్ తీసుకుంటే దాన్ని బేర్ చేసే టెంపరేచర్ వరకే మనం హీట్ చేస్తామన్నమాట. అంటే చెప్పాను కదా 700 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఆ మెటల్ని హీట్ చేస్తే అది దాని కరెక్ట్ టెంపరేచర్. నెక్స్ట్ 100, 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ ఎంతకన్నా ఎక్కువ కానీ దానికి టెంపరేచర్ ఇస్తే అది ఫేస్ చేంజ్ అయిపోయింది. అంటే దాని ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి, వీర్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి, అలా చేంజ్ అవుతాయి. కాబట్టి అలాంటి మెటీరియల్ మనం చూస్ చేసుకోకూడదు అన్నమాట. ఓకేనా? అలా ఫేస్ చూడండి, నో చేంజ్ ఇన్ ఫేస్ ఓవర్ టెంపరేచర్ అంటే ఫేస్ చేంజ్ అవ్వని మెటీరియల్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇంకోటి చూడండి, సాలిడ్ మెటీరియల్లోనే ఎగ్జాంపుల్ శాండ్ కానీ రాక్ కానీ తీసుకున్నాం. ఇప్పుడు శాండ్ కానీ రాక్ కానీ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఏంటి, హై స్పెసిఫిక్ హీట్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అందులో ఎక్కువ హీట్ మనం రాక్స్లో కానీ శాండ్లో కానీ ఎక్కువ హీట్ మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఆ రాక్ శాండ్ దాంట్లో మనకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే, హై టెంపరేచర్ ఇచ్చినప్పుడు దానికి దాంట్లో మైక్రోబియల్ యాక్టివిటీస్ ఫామ్ అవ్వచ్చు. ఓకేనా? అలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా. ఇక్కడ చూడండి, ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఇది ఫేస్ చేంజ్ ఈక్వేషన్ అమ్మ. క్యూఎస్ ఈక్వల్ టు ఎంసిపి T1 to T2. క్యూఎస్ అంటే థర్మల్ ఎనర్జీ కెపాసిటీ, T1 T2 అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అన్నమాట, ఇనిషియల్ టెంపరేచర్ టు ఫైనల్ టెంపరేచర్. సిపి అంటే స్పెసిఫిక్ హీట్, ఓకేనా? అది ఫేస్ చేంజ్ ఈక్వేషన్ అమ్మ. ఇప్పుడు మనకి సాలిడ్స్లో అయితే చెప్పాను కదా, సాలిడ్ మెటీరియల్ రాక్ కానీ శాండ్ కానీ యూజ్ చేస్తాం, అందులో ఎక్కువ హీట్ స్టోర్ అయి ఉంటుంది. కానీ అందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే మైక్రోబియల్ యాక్టివిటీస్ ఫామ్ అవుతాయి. ఓకేనా? అది సాలిడ్ మెటీరియల్. లిక్విడ్ మెటీరియల్కి వచ్చేసరికి, లిక్విడ్ మెటీరియల్ మోస్ట్ ఏం యూజ్ చేస్తాం ఎనర్జీ స్టోరేజ్కి, లిక్విడ్ మెటీరియల్ మోస్ట్ వాటరే యూజ్ చేస్తాం. ఓకేనా? వాటర్లోనే వాటర్కి ఎంత టెంపరేచర్ ఇచ్చినా సరే దానికి ఫేస్ చేంజ్ అవ్వదు, అలాగే దాంట్లో ఏం టాక్సిక్ గ్యాసెస్ కానీ అలాంటివి ఏమి రిలీజ్ అవ్వవు. లిక్విడ్స్లో ఇంకా పెట్రోలియం ఇవి కూడా వస్తాయి కదా, అవి ఎందుకు యూజ్ చేయాలంటే, పెట్రోలియం కిరోసిన్ అలాంటివి ఎందుకు యూజ్ చేయాలంటే, దానికి ఎక్కువ టెంపరేచర్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు పెట్రోలియంకి ఎక్కువ టెంపరేచర్ దాని అది బేర్ చేసే టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఇచ్చామనుకోండి, దాంట్లో ఏంటంటే పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అవి అప్పుడు మనకే హార్మ్ఫుల్ కదా, అందుకని పెట్రోలియం అలాంటివి మనం యూజ్ చేసుకోము. ఎక్కువగా మనం లిక్విడే అంటే వాటరే యూజ్ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు వాటర్కి ఎంత టెంపరేచర్ ఇచ్చినా సరే అందులో ఏంటి ఎలాంటి రియాక్షన్స్ జరగవు అన్నమాట. అయితే వేపరైజ్ అయినా ఎవాపరేట్ అయినా అయిపోయిద్ది,
ఓకేనా? ఇప్పుడు వాటర్కి ఎక్కువ టెంపరేచర్ ఇచ్చామమ్మా, ఎక్కువ టెంపరేచర్ ఇచ్చి దాన్ని అలాగే స్టోర్ చేసి హీట్ లాస్ అవ్వకుండా దానికి ఇన్సులేషన్ పెట్టి అలాగే హీట్ లాస్ అవ్వకుండా చూసుకున్నాం అనుకోండి, ఆ హీట్ వాటర్ మనకే యూజ్ అవుతాయి. ఎలా అంటే డొమెస్టిక్ పర్పస్ కానీ, ఇండస్ట్రీలో కానీ, ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో కానీ అలా హీట్ వాటర్ యూజ్ అవుతాయి. లేకపోతే మనకి ఆ హీట్ వాటర్ టర్బైన్స్ మీదకి పంపించామనుకోండి, టర్బైన్స్ రొటేట్ అవుతూ ఉంటే మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేది. ఓకేనా? అలాగే ఇంకోటి ఏంటంటే నానో ఫిల్లర్స్ అంటే అందులో మనకి టెంపరేచర్ లాస్ అవ్వదన్నమాట. ఓకేనా? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా మూవ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది నానో ఫిల్లర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ హాస్పిటల్స్లోనే చూసుకున్నామమ్మ, హాస్పిటల్స్లో ఏమైనా బ్లడ్ అవన్నీ స్టోర్ చేసుకోవటానికి ఒక టైప్ ఆఫ్ ఏంటి కవర్స్ యూజ్ చేస్తారు. ఓకేనా? అవి ఎందుకు అన్ని రోజులు ఉన్నా సరే పాడవంటే దాంట్లో కెమికల్స్, దానికి యూజ్ చేసే మెటీరియల్స్ అలా ఉంటాయి. ఓకేనా? అది సెన్సిబుల్ హీట్ స్టోరేజ్లో చెప్పాను కదా, టూ టైప్స్, సాలిడ్, లిక్విడ్. సాలిడ్లో ఏంటి, మనం శాండ్ కానీ రాక్ కానీ యూజ్ చేసుకుంటాం. లిక్విడ్లో అయితే నానో ఫిల్లర్స్, వాటర్ స్టోరేజ్ అన్నమాట. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మనకి టెంపరేచర్ డిఫరెన్స్ ద్వారా కూడా మనం ఇదేంటి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అలాగే హీట్ స్టోర్ చేసుకోవచ్చు. టెంపరేచర్ డిఫరెన్స్ ద్వారా ఎలా అంటే, ఇక్కడ చూడండి అమ్మా, పంప్ ఉంది, కలెక్టర్, అలాగే స్టోరేజ్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు పంప్ నుంచి వాటర్ కలెక్టర్లోకి వస్తాయి. ఈ కలెక్టర్ ఏంటి, ఇంతకుముందు కలెక్టర్స్ చదువుకున్నాం కదా, కలెక్టర్ పైన కవరింగ్ గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ లోపల మనకి అల్యూమినియం విత్ బ్లాక్ కోటెడ్ మెటల్ ఉంటుంది. ఓకేనా? ఆ కవరింగ్ గ్లాస్ నుంచి సోలార్ రేడియేషన్ రిఫ్లెక్ట్ అయ్యి అందులో నుంచి మనకి బ్లాక్ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. అందులో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సోలార్ రేడియేషన్ హీట్కి వాటర్ కూడా హీట్ అయిపోతాయి. ఆ హీట్ అయిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్లోకి వస్తాయి అమ్మ, ఓకేనా? ఆ స్టోరేజ్ ట్యాంక్లో మనం హీట్ లాస్ అవ్వకుండా స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ వాటర్నే మనం కోల్డ్ స్టోరేజ్ ట్యాంక్లోకి పాస్ చేయొచ్చు. అలా పాస్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి, హీట్ స్టోరేజ్ ట్యాంక్లో హీట్ వాటర్, కోల్డ్ స్టోరేజ్ ట్యాంక్లో కోల్డ్ వాటర్, ఇలా టెంపరేచర్ డిఫరెన్స్ ద్వారా కూడా మనం హీట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. హై టెంపరేచర్ టు లో టెంపరేచర్, ఈ రెండింటి టెంపరేచర్ డిఫరెన్స్ మధ్యలో కూడా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. లేకపోతే హీట్ స్టోరేజ్ ట్యాంక్లోనే ఆ హాట్ వాటర్ స్టోర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ లాటెంట్ హీట్ స్టోరేజ్ అంటే ఫేజ్, ఇప్పుడు ఏమైనా మనం థర్మల్ ఎనర్జీని స్టోర్ చేసుకోవటానికి ఏదైనా మెటల్ చూస్ చేసుకున్నామమ్మా, ఆ మెటీరియల్ ఏంటి, ఫేజ్ చేంజ్ అయ్యే మెటీరియల్ యూజ్ చేసుకుంటామన్నమాట. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఐస్ తీసుకున్నాం. ఫేజ్ చేంజ్ అంటే ఏంటి, సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు వేపర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐస్ తీసుకున్నామమ్మ, ఐస్కి కొంచెం రూమ్ టెంపరేచర్లో మనం ఐస్ పెడితే ఏంటి, లిక్విడ్గా ఫామ్ అయ్యిద్ది. ఓకేనా? ఆ లిక్విడ్కి ఇంకొంచెం టెంపరేచర్ ఇచ్చామనుకోండి, వాటర్ టెంపరేచర్ ఎంత, 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా? ఆ వాటర్కి ఇంకొంచెం టెంపరేచర్ రేస్ చేసామనుకోండి, అది వేపర్గా ఫామ్ అయ్యిద్ది. వేపర్గా ఫామ్ అయినప్పుడు అందులో ఏంటి, యాటమ్స్ అన్నీ ఫ్రీగా మూవ్ అవుతాయి.
ఓకేనా, ఫ్రీగా మూవ్ అయినప్పుడు అలా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఒక సిస్టంలో ఫేస్ చేంజ్ అయినా సరే దాంట్లో ఎనర్జీ స్టోర్ మాత్రం స్టోరేజ్ మాత్రం అలాగే ఉంటుంది అన్నమాట. ఓకేనా, అలాంటి మెటీరియల్స్ మనం యూజ్ చేసుకొని థర్మల్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటామన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ రివర్స్ రియాక్షన్. అమ్మ ఫార్వర్డ్ రియాక్షన్ ఎండోథర్మిక్ రియాక్షన్, ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, ఏదైనా సిస్టమ్ నుంచి అవుట్పుట్, అంటే ఇప్పుడు ఎండోథర్మిక్ రియాక్షన్ చూడండి, ఒక సిస్టమ్ ఉండనుకోండి, ఏదైనా ఒక సిస్టమ్, ఆ సిస్టమ్ ఏంటి, మనకి సరౌండింగ్లో ఉన్న హీట్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా, అబ్జార్బ్ చేసుకొని ఆ సరౌండింగ్ మొత్తం కూల్ చేసేస్తుంది అన్నమాట, అది ఎండోథర్మిక్ రియాక్షన్. మళ్ళీ రివర్స్ రియాక్షన్ ఏంటి, ఎక్సోథర్మిక్. ఎక్సోథర్మిక్ అంటే మనకి అవుట్పుట్ ఇవ్వటం, అంటే హీట్ని రిలీజ్ చేయటం అన్నమాట. ఓకేనా, అది ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఈ లేటెంట్ హీట్ స్టోరేజ్లో కూడా మనకి సారీ అమ్మ, ఎండోథర్మిక్ ఎక్సోథర్మిక్ వేరే టాపిక్లో వస్తుంది. ఈ లేటెంట్ హీట్ స్టోరేజ్లో ఏంటంటే ఓన్లీ ఫేస్ చేంజ్ అన్నమాట, సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి సాలిడ్కి ఫేస్ చేంజ్. ఈ ఫేస్ చేంజ్ ద్వారా మనకి హీట్ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. ఇది చెప్పాను కదా ఎండోథర్మిక్ ఎక్సోథర్మిక్, అది ఎందులో అంటే థర్మోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్. ఓకేనా, థర్మోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్లో ఏంటంటే ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్, ఫార్వర్డ్ రియాక్షన్, రివర్స్ రియాక్షన్ రెండు జరుగుతాయి అన్నమాట, ఎండోథర్మిక్ ఎక్సోథర్మిక్. ఎండోథర్మిక్ అంటే సిస్టమ్ మనకి సరౌండింగ్లో ఉన్న హీట్ మొత్తం, అంటే సోలార్ రేడియేషన్ కానీ ఏమైనా కానీ అది మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా, అది ఎండోథర్మిక్. ఎక్సోథర్మిక్ అంటే మనకి అవుట్పుట్ ఇవ్వటం, అంటే హీట్ని రిలీజ్ చేయడం, అది ఎండోథర్మిక్ ఎక్సోథర్మిక్. అలాగే మనకి టూ కెమికల్స్ ఏదైనా కెమికల్ వన్ కెమికల్ టూ మిక్స్ చేసామనుకోండి, మిక్స్ చేసి మనకి అవుట్పుట్ కొత్త ప్రోడక్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా, దాన్ని కెమికో థర్మోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి సోలార్ పాండ్. సోలార్ పాండ్ అంటే ఇది ఆర్టిఫిషియల్గా కానీ న్యాచురల్గా కానీ మనం వాటర్ కలెక్ట్ చేసుకుంటామమ్మ. కలెక్ట్ చేసుకొని ఎంత డీప్లో 5 to 10 centimeters డీప్లో మనం వాటర్ కలెక్ట్ చేసుకుంటాం, ఆర్టిఫిషియల్గా కానీ న్యాచురల్గా, అంటే వర్షం వాటర్, రెయిన్ వాటర్ అలా ఉంటాయి కదా, అన్నీ కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్న వాటర్ని ఒక ట్యాంక్లో ఫిల్ చేస్తాం. ఆ ట్యాంక్లో ఏంటి, బోటంలో మనకి అబ్జార్బింగ్ బోటం ఉంటుంది, అంటే బ్లాక్ బాడీ. ఓకేనా, ఈ వాటర్ ఏంటి, మనకి సాల్ట్ వాటర్ అయి ఉండాలి, అంటే పై లేయర్ మొత్తం ఫ్రెష్ వాటర్, బోటం లేయర్ మొత్తం సాల్ట్ వాటర్. ఈ సాల్ట్ వాటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే హీట్ లాస్ అవ్వకుండా. ఓకేనా, హీట్ లాస్ అవ్వకుండా సాల్ట్ వాటర్ యూజ్ చేస్తామన్నమాట. హీట్ లాస్ సాల్ట్ వాటర్లో అయితే ఎక్కువ హీట్ లాస్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు సోలార్ పాండ్లో కూడా చూడండి, సోలార్ పాండ్లో ఏంటి, మనకి డే టైం మొత్తం సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకొని ఆ వాటర్ మొత్తం హీట్ అవుతాయి. నైట్ టైం అనుకోండి, నైట్ టైం సోలార్ రేడియేషన్ ఉండదు కదా, ఎలాంటి హీట్ ఉండదు కాబట్టి ఇందులోనే ఎనర్జీ, హీట్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సోలార్ పాండ్లోనే హీట్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. అది కూడా ఏంటి, బాటమ్ లేయర్ సాల్ట్ వాటర్ కాబట్టి హీట్ లాసెస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అలా నైట్ టైం ఏమైనా క్రిటికల్ కండిషన్స్లో మనకి హీట్ వాటర్, హాట్ వాటర్ కావాలి అంటే డొమెస్టిక్ పర్పస్ కానీ, ఏదైనా ఇండస్ట్రియల్లో కానీ, అలాంటి వాటిల్లో మనకి వాటర్ కావాలి అంటే, ఈ హీట్ వాటర్ కావాలి అంటే మనం యూజ్ చేసుకుంటామన్నమాట. ఓకేనా,
దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే చూడండి అమ్మా, డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ చూడండి అమ్మా, ఈ డయాగ్రామ్లో ఏంటి, త్రీ లేయర్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ బాటమ్ లేయర్ అంటే థర్డ్ లేయర్. ఈ థర్డ్ లేయర్కే మనకి బ్లాక్ బాడీ ఉంటుందన్నమాట. ఓకేనా, బ్లాక్ బాడీ సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఫస్ట్ మనకి టర్బైన్లో వాటర్ ఉన్న, టర్బైన్ అంటే ఒక పాండ్లో వాటర్ మనం కలెక్ట్ చేసుకొని బాటమ్ లేయర్ బ్లాక్ బాడీ అయి ఉండాలి. ఓకేనా, కలెక్ట్ చేసుకున్న వాటర్ త్రీ లేయర్స్ అన్నమాట. బాటమ్ ఏమో సాల్ట్ వాటర్, పైన సర్ఫేస్ లేయర్ ఫ్రెష్ వాటర్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ లేయర్ వచ్చేసి అప్పర్ కన్వెక్టివ్ జోన్. ఓకేనా, ఇది ఎంత మీటర్స్ ఉంటుందంటే 0.3 to 0.5 meters అప్పర్ సర్ఫేస్ లేయర్ ఉంటుంది. ఓకేనా, ఇందులో సెలినిటీ కంటెంట్ 5% కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి నాన్ కన్వెక్టివ్ జోన్ అన్నమాట. ఇది ఎంత థిక్నెస్ ఉంటుందంటే 1 to 1.5 meters. ఇందులో సెలినిటీ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్లో సెలినిటీ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ లేయర్, థర్డ్ లేయర్ వచ్చేసి దీన్ని స్టోరేజ్ జోన్ అంటారమ్మా, స్టోరేజ్ జోన్ అంటారు. ఇందులో మనకి 1.5 to 2 meters థిక్నెస్లో ఉంటుంది. సెలినిటీ కంటెంట్ 20% ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి సర్ఫేస్ కన్వెక్టివ్ జోన్, నాన్ కన్వెక్టివ్ జోన్, స్టోరేజ్ జోన్. ఫస్ట్ జోన్లో ఏంటంటే మనకి ఓన్లీ 5% మాత్రమే సెలినిటీ కంటెంట్ ఉంటుంది. సెకండ్ లేయర్లో ఏంటంటే ఫస్ట్ లేయర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. థర్డ్ లేయర్లో ఏంటంటే 20% మనకి సెలినిటీ కంటెంట్ అంటారు ఉంటుంది. ఈ లేయర్ని మనం స్టోరేజ్ జోన్ అంటారు. ఓకేనా, పైన మనకి ఈ సోలార్ పాండ్కి పైన కవర్ చేసి కవరింగ్ గ్లాస్ ఉంటుందమ్మా. ఇప్పుడు మనకి సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా కవరింగ్ గ్లాస్ మీదకి పడింది. కవరింగ్ గ్లాస్ నుంచి లోపల బాటమ్ లేయర్ ఉంది కదా, బాటమ్ సర్ఫేస్ ఉంది కదా బ్లాక్ బాడీ, బ్లాక్ బాడీకి రీచ్ అయ్యి అక్కడ మనకి స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. హీట్ అంటే హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. హీట్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏంటి, బాటమ్ లేయర్ నుంచి వాటర్ సర్ఫేస్ లేయర్ వరకు హీట్ అవుతూ వస్తాయి. ఓకేనా, హీట్ అవుతూ వస్తాయి. ఈ సోలార్ పాండ్లో ఏంటంటే హీట్ లాసెస్ అవ్వవు అన్నమాట, హీట్ లాసెస్ అవ్వదు. ఎందుకంటే మనకి సెలినిటీ జోన్ అంటే సెలినిటీ కంటెంట్ ఉంది కాబట్టి మనకి హీట్ లాస్ అవ్వదు. ఓకేనా, ఎప్పుడు కావాలంటే నైట్ టైమ్స్ ఏమైనా క్రిటికల్ కండిషన్స్లో మనకి హీట్ వాటర్ కావాలి అంటే అప్పుడు మనం ఈ హీట్ వాటర్ యూజ్ చేసుకోవచ్చమ్మా. సోలార్ పాండ్ అప్లికేషన్స్ అంటే సోలార్ పాండ్ వల్ల మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు అంటే హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ బిల్డింగ్స్. బిల్డింగ్స్ని హీట్ చేసుకోవచ్చు, కూల్ చేసుకోవచ్చు. క్లౌడీ డేస్లో మనకి హీట్ వాటర్ దొరకవు కదా, ఈ హీట్ వాటర్ ఈ సోలార్ పాండ్లో మనం స్టోర్ చేసుకొని తర్వాత బిల్డింగ్ హీట్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతాయి. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ పవర్, పవర్ జనరేట్ చేసుకోవడానికి కూడా ఈ సోలార్ పాండ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా అంటే థర్మో ఎలక్ట్రిక్ డివైజెస్ ఉంటాయి కదా, థర్మో ఎలక్ట్రిక్ డివైజెస్ కానీ టర్బైన్స్ కానీ ఇలా ఉంటాయి కదా, టర్బైన్స్, ఈ టర్బైన్స్ మీదకి ఈ హాట్ వాటర్ పాస్ చేసామనుకోండి, ఈ హాట్ వాటర్ ఈ వాటర్కి ఆ టర్బైన్స్ రొటేట్ అవుతాయి. రొటేట్ అయినప్పుడు అప్పుడు మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యిద్దమ్మా. ఓకేనా, అలా మనం ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ హీట్. మనం ఇండస్ట్రీస్లో కూడా మనం ఈ హాట్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ డీసాలినేషన్, నెక్స్ట్ హీటింగ్ యానిమల్ హౌసింగ్ అండ్ డ్రైయింగ్ క్రాప్స్ ఆన్ ఫార్మ్స్. క్రాప్స్ డ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు
మనం ఏమైనా గ్రెయిన్స్ కానీ సీడ్స్ కానీ దానికి డ్రయ్యింగ్ ఇస్తాం కదా, ఆ డ్రయ్యింగ్ కోసం ఈ హీట్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అలాగే యానిమల్ హౌసింగ్, యానిమల్ హౌసింగ్లో ఎప్పుడు ఏంటి వెట్టగా ఉంటుంది, ఓకేనా, తడి తడి ఉంటుంది, ఓకేనా, ఆ వెట్ తీసేయటానికి ఈ హీట్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అదమ్మా 6th లెక్చరు. ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగండి. ఓకే.